హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో మనకు ఫిబ్రవరిలో తెలంగాణ కానిస్టేబుల్కి అలాగే ఎస్ఐకి మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ అవుతుంది అన్నమాట. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్, అసలు ఏజ్ ఎంత ఉండాలి, అసలు చెస్ట్ ఎంత ఉండాలి, సో ఈ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి క్వాలిఫికేషన్ కావాలన్నది మీకు ఓవరాల్గా ఈ టోటల్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. సో మనకు తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 2021 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనుంది. సో అందులో మొత్తం పోస్టులు వచ్చేసి 19,453 పోస్టులు అన్నమాట. ఈ 19,453 కానిస్టేబుల్ పోస్టులో ఇందులో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇందులోనే ఉంటాయన్నమాట. సో మరి ఈ కానిస్టేబుల్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలంటే, బీసీ ఓసీ అభ్యర్థులు, బీసీ ఓసీ అభ్యర్థులకి ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి, అంటే 10+2 చదవాలి, అంటే 10th అనేది కంపల్సరీ పాస్ ఉండాలి, అలాగే 2 అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంటే 10th పాటు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ పాస్ అయి ఉండాలి. ఎవరంటే బీసీ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఏంటంటే 10th అనేది పాస్ అయి ఉండాలి, అలాగే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఈ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసి ఉండాలి. ఒకవేళ ఫెయిల్ అయినా ఏం కాదండి, జస్ట్ అటెంప్ట్ చేసి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరు? ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అనే వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ పాస్ అయినా పర్వాలేదు, లేదా ఫెయిల్ అయినా కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 10th అనేది పాస్ అయి ఉండాలండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు. సో ఈ మూడు ఫెయిల్ అయినా పర్వాలేదు, జస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే, ఏజ్ అనేది ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 22 సంవత్సరాలు ఉండాలి. సో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. సో టోటల్గా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్లో ఇంకా ఏజ్ అనేది పెంచే అవకాశం ఉంది కాబట్టి, సో పెంచితే 1-2 ఇయర్స్ అనేది ఖచ్చితంగా పెంచుతారనమాట. ఎందుకంటే కరోనా వల్ల 1 ఇయర్ వేస్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా 1 or 2 ఇయర్స్ అనేది పెంచుతారు కనమాట. సో 18 నుంచి 25 ఒకవేళ పెంచితే ఇంకా పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. సో 5 ఇయర్స్ అంటే వీళ్ళకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నా గిట వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే, సో మేల్ క్యాండిడేట్స్ అంటే అబ్బాయిలు 167.6 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్, అమ్మాయిలు ఎంత ఉండాలంటే 152.5 సెంటీమీటర్స్ అనేవాళ్ళు, ఫిమేల్ అంటే అమ్మాయిలు 152.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలన్నమాట. సో చెస్ట్ అనేది అబ్బాయిలకు ఉంటుందండి, అబ్బాయిలకు 81 సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ అనేది. ఒకవేళ గాలి పీల్చమన్నప్పుడు చెస్ట్ పెరగాలి. ఎంత పెరగాలంటే, అంటే 85-87, అంటే 85 ఉన్న గిట్ట మీకు అంటే 4 సెంటీమీటర్స్ పెరగాలను, 4 or 5 సెంటీమీటర్స్ పెరగాలి. అంటే 4 పెరిగితే 85 అవుతుంది, 85-87 మధ్యలో ఉన్న సరిపోతుంది అనమాట. సో హైట్ అనేది మేల్ 167.6 సెంటీమీటర్లు ఉండాలి, ఫిమేల్ అనేటోళ్ళు 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో అబ్బాయిలకు చెస్ట్ వచ్చేసి 81-87 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 దశలుగా ఉంటుందండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు 200 మార్క్స్, అంటే 200 మార్క్స్ ఉంటుందండి. ఈ 200 మార్క్స్ సబ్జెక్టులు ఏమేమి ఉంటాయంటే, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే ఇందులో హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, జువాలజీ, బాట్ని ఇవన్నీ ఇందులో జనరల్ స్టడీస్లో వస్తాయి. అలాగే 6వది వచ్చేసి కరెంట్ అఫేర్స్. ఈ టోటల్ సబ్జెక్టుల నుంచి మనకు 200 మార్క్స్ అనేది పేపర్ ఇస్తారనమాట. సో మనం ఇందులో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట, ఇందులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో క్వాలిఫై మార్క్స్ ఎవరెవరికి ఎంత ఉండాలనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఎగ్జామ్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ అభ్యర్థులకు 80 మార్క్స్ వస్తే, 200కి 80 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అవుతారు. అలాగే బీసీ అభ్యర్థులు 70 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులేమో 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ఈవెంట్స్ ఉంటాయండి.
సో నెక్స్ట్ ఈవెంట్స్కి వెళ్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తారు. ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే 800 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ అనేది ఉంటుంది. సో మెయిన్ అబ్బాయిలకు వచ్చేసి 800 మీటర్స్ అనేవి 170 సెకండ్స్లలో కంప్లీట్ చేయాలి. అలాగే 100 మీటర్స్ వచ్చేసి 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్ అనేవి హైటు దూకాలన్నమాట. లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్ అనేది దూకాలి. అలాగే షార్ట్ పుట్ వచ్చేసి 5.60 మీటర్స్ అనేది దూరం విసిరాలన్నమాట. ఇవి అబ్బాయిలకు ఉండే ఈవెంట్స్ అన్నమాట. సో అబ్బాయిలు అనేది కంపల్సరీ 800 మీటర్స్ అనేది కంపల్సరీ క్వాలిఫై కావాలి. సో నెక్స్ట్ ఈ నాలుగు ఈ మిగతా నాలుగు ఈవెంట్స్లలో 100 మీటర్స్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్లలో ఏవైనా రెండు ఈవెంట్స్ అనేవి క్వాలిఫై కావాలన్నమాట. సో అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయితే అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. లేదా మీకు అన్ని ఈవెంట్స్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ 800 అనేది అందరు క్వాలిఫై కావాలి. సో మిగతా నాలుగు ఈవెంట్స్లలో ఏవైనా రెండు క్వాలిఫై అయినా సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఉమెన్స్, అమ్మాయిలకు ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి చూడండి. అమ్మాయిలకు 800 మీటర్స్ అనేది ఉండదండి, 800 మీటర్స్ అమ్మాయిలకు ఉండదు. 100 మీటర్స్ అనేది అమ్మాయిలకు ఉంటుంది. 100 మీటర్స్ అనేది వీళ్ళు 20 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. సో వీళ్ళకి హై జంప్ అనేది ఉండదు అమ్మాయిలకి. నెక్స్ట్ లాంగ్ జంప్ అనేది అమ్మాయిలకు ఉంటుంది. అమ్మాయిలు 2.5 మీటర్స్ అనేది లాంగ్ జంప్ దూకాలి. అలాగే షార్ట్ పుట్ అనేది అమ్మాయిలకు ఉంటుంది. షార్ట్ పుట్ 3.75 మీటర్స్ అనేది షార్ట్ పుట్ అనేది విసిరాలన్నమాట. అమ్మాయిలకి ఈ మూడు ఈవెంట్స్ ఉంటాయి. సో అబ్బాయిలకు 5 ఈవెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఒకసారి మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ సేమ్ ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అనేవి సబ్జెక్ట్లు ఉంటాయి. ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో మెయిన్స్లో కూడా అవే సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట. ఇది 200 మార్క్స్ ఉంటుంది అన్నమాట. సో కానీ ఇందులో ఎక్కువ మార్కులు సాధించిన వారే మీకు జాబు కొట్టే, అంటే ఇందులో ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తేనే మీకు జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో మ్యాక్సిమం 120 మార్క్స్ అబోవ్ వచ్చే విధంగా మీరు ప్రిపేర్ కాండి. సో 120 మార్క్స్ అబోవ్ వచ్చే విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీ జాబ్ అనేది ఖచ్చితంగా కొడతారండి. ఇందులో హై మార్క్స్ వచ్చిన వాళ్ళని ఒక సెట్ అయిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెడతారు. ఆ కట్ ఆఫ్ మార్క్స్ దాటిన వాళ్ళకి సో మీకు జాబ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి పంపిస్తారు అనమాట. మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవుతారనమాట. ఇది ఓవరాల్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనమాట. సో ఇప్పుడు మన స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్ అనేది ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఆన్లైన్ కోచింగ్ ఇస్తుందండి. ఇందుకు ఫీజు వచ్చేసి 750 రూపాయలు. ఈ 750 రూపాయలు ఫీజు కడితే మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమెటిక్ అనేది ఆర్ఎస్ అవర్వాల్ బుక్ చెప్తాం క్లియర్గా, సో బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే రీజనింగ్ చెప్తాం, ప్యూర్ మ్యాథ్స్ అనేది చెప్తాం. సో మీకు ఈ వీడియోస్తో పాటు మీకు నోట్స్ రాయాల్సిన అవసరం లేదండి. మీకు పీడిఎఫ్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు టెలిగ్రామ్ ఛానల్కి పంపిస్తామన్నమాట. సో మీరు నోట్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మా వాట్సాప్ నెంబర్ 8309022103కి వాట్సాప్ చేయండి. లేదా ఫోన్పే, గూగుల్ పే చేయాలనుకున్న వాళ్ళు 8309022103కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు డైలీ క్లాసెస్ అలాగే నోట్స్ అనేది పంపిస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.